మండలంలోని కరోనా వ్యాక్సినేషన్ క్యాంపులను గండేపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ సౌమ్య సందర్శించారు. తాళూరు, నీలాద్రిరావుపేట, గండేపల్లి గ్రామాలలో పర్యటించిన ఆమె వ్యాక్సిన్ క్యాంపులలో జరుగుతున్న పనితీరును దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ మండలానికి 500 డోసులు వచ్చాయని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు. కరోనా నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి వ్యాక్సిన్ ఒకటే మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో నీలాద్రిరావుపేట గ్రామ సర్పంచ్ సురేష్ బాబు, కార్యదర్శులు తరంగిణి, సూర్యకుమారి, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మార్నింగ్ అంటే నేను డాక్టర్ సౌమ్య, పిహెచ్సి గండేపల్లి మెడికల్ ఆఫీసర్. మనకి ఇవాళ గండేపల్లి మండలానికి మొత్తం 500 డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ రావడం జరిగింది. ఇది మనం అండర్ 5 ఇయర్స్ చిల్డ్రన్ ఉన్న తల్లులకి అండ్ అబౌవ్ 45 ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ డోస్ వేయడం జరుగుతుంది. అలాగే మనకి ఈరోజు క్యాంప్ 3 ప్లేసెస్లో పెడుతున్నాము. ఒకటి గండేపల్లి హై స్కూల్లో, ఒకటి తాళ్ళూరు హై స్కూల్, అండ్ ఇంకోటి నీలాద్రిరావుపేట స్కూల్లో పెట్టుకున్నాము. గండేపల్లిలో మనం 100 డోసెస్ వ్యాక్సిన్ ఇచ్చాము, తాళ్ళూరులో 250 డోసెస్ ఇచ్చాము, నీలాద్రిరావుపేట 150 డోసెస్ వ్యాక్సిన్ ఇచ్చాము. సో మీ ఊర్లోకే వ్యాక్సిన్ పంపించాం కాబట్టి ఆ ఊర్లో ఉన్న తల్లులందరూ కూడా వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకొని ఆ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్కి మన ఏవో గారు, సర్పంచ్ సురేష్ గారు, మేము అన్ని ప్లేసెస్ని విజిట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా క్యాంప్ చాలా స్మూత్గా యాజ్ పర్ నార్మ్స్ అండ్ ప్రోటోకాల్ జరుగుతుంది.